మొదటి ప్రశ్న. నేను పుట్టు గ్రుడ్డువాణ్ణి. మాది ఏరుకో పట్టణం. త్రోవ ప్రక్కన కూర్చొని అడుక్కోవడం నా పని. నజరేయుడైన యేసుక్రీస్తును నా కేకలతో నిలిపివేశాను. స్వస్థత పొందుకొని ఆయనను వెంబడించాను. నేనెవర్ని? సెకండ్ క్వశ్చన్. నేను బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని నన్ను యేసుక్రీస్తు శిష్యుడైన యోహాన్ గారు వ్రాశారు. సృష్టిలో భవిష్యత్తులో జరగబోతున్న విషయాలన్నీ నాలో బయలుపరిచారు. నేనంటే చాలా మందికి భయం. నేనెవర్ని? థర్డ్ క్వశ్చన్. మాది సమరయ ప్రాంతం. రహస్య పాపాలు చేస్తూ జీవిస్తుండగా సుకారను బావి యొద్ద యేసును చూచాను. నా సంగతులన్నీ బయటపెట్టి నా పాపిష్టి బ్రతుకును యేసు మార్చాడు. నేనెవర్ని? ఫోర్త్ క్వశ్చన్. మా తల్లిదండ్రులకు నేను మొదటి సంతానాన్ని. మా అక్క గొప్ప ప్రవక్త్రిని. మా తమ్ముడు ఇస్రాయేల్ నడిపించిన గొప్ప ప్రవక్త. దేవుడు నన్ను కూడా దీవించి ప్రధాన యాజకునిగా నియమించాడు. నేనెవర్ని? లాస్ట్ క్వశ్చన్. నేను బైబిల్లో ప్రసిద్ధి చెందిన ఒక కొండని. నా మీద మోషే గారు ఎక్కువగా వచ్చి దేవునితో గడిపేవారు. దేవాది దేవుడు 10 ఆజ్ఞల్ని ఇచ్చిన స్థలం కూడా నేనే. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింసు నన్ను చాలా పవిత్రంగా భావిస్తారు. నేనెవర్ని?